హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసార్ అన్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆ ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలతో పొత్తుల విషయమై డిస్కషన్ చేశారు కదా, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాని గారితో మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే జగన్ గారు అక్కడ చక్రం తిప్పి వీళ్ళతో పొత్తులను ఏర్పాటు చేసుకోకుండా బీజేపీని ఆపారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి దీంట్లో నిజమేంతుంది? మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ ఏం న్యూస్ చర్చించారు సార్? మామూలుగా జగన్ నిజానికి ఒక వారం ముందే వెళ్తాడనేది ఫస్ట్లో చెప్పింది. కాకపోతే వాళ్ళు అక్కడ పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉండడం, తర్వాత జార్ఖండ్ ఇష్యూస్, దీనివల్ల ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. బట్ ఆయనకంటే ముందు చంద్రబాబుకి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం, చంద్రబాబు వెళ్ళి అమిత్ షాతో కలవడం, దాదాపు 45 నిమిషాల పాటు ఆయన అమిత్ షా అండ్ నడ్డా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆయన సైలెంట్గా వచ్చేసారు, మీడియాతో ఏం మాట్లాడలేదు. అక్కడే ఢిల్లీలోనే మళ్ళీ మరుసటి రోజు కూడా ఉండి ఆయన వేరే వాళ్ళని, ఎంపీలు కావచ్చు ఇలాంటి వాళ్ళని కలిసి మళ్ళీ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఇంకా ఇక్కడికి రాకముందే జగన్కి పిలుపు వచ్చింది. ఈసారి జగన్ వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేనంతగా దాదాపు 1.5 అవర్ టైం స్పెండ్ చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఫస్ట్ మీటింగు మురళీధరన్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇన్ఛార్జ్. దాని తర్వాత నడ్డా, అమిత్ షా, మోడీ వీళ్ళతో మొత్తం 3 దఫాలుగా కంప్లీట్గా, అంటే ఒక మీటింగ్లో మురళీధర్ వీళ్ళు ఉంటారు, ఇంకొక మీటింగ్లో అమిత్ షా మోడీ మాత్రమే ఉంటారు, లాస్ట్ మీటింగ్లో మోడీ అండ్ జగన్ వీళ్ళిద్దరే ఉన్నది. సో 1.5 అవర్ వరకు జరిగిందని చెప్తున్నారు. సో 1.5 అవరు జరగాల్సిన ఇదేముంది అన్నప్పుడు రకరకాల ఊహాగానాలు, ముఖ్యంగా తెలుగుదేశం మీడియా ఒక నెరేటివ్ని తీసుకొచ్చింది. ఆ నెరేటివ్ ఏంటంటే జగన్ ఈ పొత్తులని ఆపడానికి ప్రధానంగా వెళ్ళాడు, ఆంధ్రజ్యోతిలో అయితే జగన్ ఢిల్లీలో వాలిపోయాడు అని టైటిల్ పెట్టారు. వాలిపోయాడని ఒక సీఎం ఢిల్లీలో మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాలిపోయాడని ఎప్పుడు పెడతారు అంటే ఈ పొత్తులను ఆపడానికే వెళ్ళాడు అని. నిజానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇకపోతే ఈయన ఢిల్లీలో వాళ్తే లాభమే ఉంటుంది, వాళ్ళు పిలిచారు కదా, 1.5 అవర్ కూర్చున్నారు కదా, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనే కదా అర్థం. సో ఏదేమైనా దీని నుంచి రకరకాల పుకార్లు వచ్చాయి. ఒకటి తెలుగుదేశం మీడియా చెప్పే నెరేటివ్ ఏంటంటే జగన్ వెళ్ళి పొత్తులు ఆపేయండి, వాళ్ళతో పొత్తులకు వెళ్ళకండి, నేను మీకు అన్నీ చూసుకున్నాను కదా ఇన్ని రోజులు, ఈసారి కూడా నేను చూసుకుంటాను, మాకు రాజ్యసభలో 11 మంది ఉన్నారు, సో కంప్లీట్గా నేను మీకేం కావాలో చెప్తే నేను చూసుకుంటాను, పొత్తులకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది జగన్ వాళ్ళకి చెప్పాడనేది ఒకటి. రెండవది ఎన్డీఏలో మేమే చేరతాము, ఎలక్షన్లు అయ్యగానే చేరతామని ఒక కథనం, లేదు ముందే చేరమంటే కూడా చేరతామని జగన్ ఆఫర్ ఇచ్చాడనేది అంటున్నారు. అయితే ఇందులో నిజం ఉండే అవకాశం ఉందా అనుకున్నప్పుడు, ఒకవేళ జగన్ ఈ పొత్తుల వల్ల కానీ తనకి ఇబ్బంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పచ్చు, ఆఫర్ ఇవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళతో మీరు ఏ కారణం చేత పొత్తు పెట్టుకుంటున్నారు, అదేదో నాతో మీరు ఆల్రెడీ ఉన్నారు, నేను మీతో ఉన్నాను, ఇంకా మీకు అవసరం ఉంది అక్కడ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, సో మీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో చెప్తే నేనే చేస్తాను అని ఆఫర్ ఇవ్వడంలో తప్పేం లేదు జగన్, కానీ ఈ పొత్తుల వల్ల జగన్కి నష్టం అనుకుంటే. నిజానికి ఈ పొత్తు వల్ల తెలుగుదేశానికే నష్టం అని తెలుగుదేశంలో నుంచే ఒక వర్గం భావిస్తూ ఉంది. మరి ఒకవేళ తెలుగుదేశానికి నష్టమయ్యేది నిజమైనప్పుడు జగన్ ఎందుకు దాన్ని ఆపుతాడు? ఇంకా జగన్ కూడా ఎగదోస్తాడు కదా, పెట్టుకోండి అని పెట్టుకుంటే అతనికి లాభం అనుకుంటే. ఎందుకంటే ఎందుకు తెలుగుదేశానికి నష్టం అంటే ప్రధానంగా ఒక కారణం వచ్చి ఈ మైనారిటీలు దూరం అవుతారనేది ఒక ప్రధానమైన కారణం. ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు జిల్లాలో దాదాపు 10% పైన గణనీయంగా మైనారిటీస్ ఉన్నారు, అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళందరూ దూరం అవుతారనేది తెలుగుదేశంలో ఉండే భయం. రెండవది మోడీ ఈ ప్రభుత్వం మోడీ అంటే బీజేపీకి 100 కంటే ఎక్కువ ఏమి రాలేదు లాస్ట్ ఇది, ఈసారి పెరుగుండే అవకాశం కూడా ఏమీ లేదు, కాబట్టి ఆ ఓటు షేర్ కూడా కష్టమే అవుతుంది. సో దానివల్ల తెలుగుదేశానికి ఉపయోగం లేదు. పైగా బీజేపీ ఎక్కువ సీట్లు ఖచ్చితంగా అడుగుతుంది, ఎందుకంటే అవసరం ఎవరిది, తెలుగుదేశం దాన్ని తెలుగుదేశం ఫీల్ అయినప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది, అడిగిందని కూడా అంటున్నారు.
దాదాపు 8 లోక్సభ 25 పార్లమెంటు సారీ ఎమ్మెల్యే సీట్లు అడిగిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అంత ఇవ్వడం, అది కూడా తెలుగుదేశంకి బలమైన నియోజకవర్గాలనే డిమాండ్ చేస్తుందని అడుగుతున్నారు. అంటే తెలుగుదేశాన్ని బలహీనపరిచే ఒక టాక్టిక్స్ బీజేపీ పాటిస్తుందా అనేది ఒక డౌట్ ఉంది. అందువల్ల తెలుగుదేశం వర్గాల్లోనే ఎక్కువ మంది బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నప్పుడు, తెలుగుదేశానికి నష్టమని భావించినప్పుడు జగన్ ఎందుకు పొత్తులు ఆపుతాడనేది ఒక మెయిన్ పాయింట్. అంటే వీళ్ళు పొత్తులు కుదరకపోవడం వల్ల జగన్ మీద నెపం ఆపుదామని ఏమన్నా ట్రై చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, నిజంగానే పొత్తుల వల్ల అసలు చంద్రబాబు ఎందుకు పొత్తులు వెళ్తున్నాడు, దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి అనేది అర్థమైతే మనకి జగన్ ఎందుకు ఆపుతాడు అనేది అర్థమవుతుంది. జగన్ చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడంటే జగన్ని డీల్ చేయడానికి కేంద్రం సపోర్ట్ కావాలి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో చంద్రబాబు బలహీనంగా ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు. ఎందుకంటే అధికారం అంతా జగన్ చేతిలో ఉంది, జగన్ ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. సో బూత్ స్థాయిలో జగన్ని బలాన్ని అరాచకాలని డీల్ చేయాలనుకుంటే మన కేంద్ర సపోర్ట్ ఉండాలి. అట్లాగే రేపొద్దున మనీ ఫ్లో, మనీ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం జగన్తో ఉంటే జగన్ ఆ మనీ ఫ్లోని ఆపేస్తాడు. నిన్న కూడా నారాయణ విద్యాలయాల మీద కూడా దాడులు జరిగాయి. అది ఏదో డ్రగ్ మెడికల్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ పేరుకి వెళ్ళింది, కానీ వాళ్ళతో పాటు పోలీసులు వెళ్ళి ప్రధానంగా డబ్బులు ఏమన్నా దాచిపెట్టాడా మెడికల్ కాలేజీలో అనే దానికే చెక్ చేశారని చెప్తున్నారు. ఇలాగ తెలుగుదేశానికి ఫండ్ సోర్సెస్ని కట్ చేయడం, ఫండ్ ఫ్లోని ఆపేయడం ఇవన్నీ కూడా జరుగుతుందని చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్. అది వాస్తవమే, ఆయన ఆలోచిస్తున్నది కరెక్టే, కానీ అట్ వాట్ కాస్ట్, ఎంత మూల్యానికి అని. సో ఇది జగన్కి కూడా ఇబ్బంది కదా. ఒకవేళ జగన్కి యాంటీగా బీజేపీ కానీ తెలుగుదేశంతో కలిస్తే రివర్స్ అయ్యే అవకాశం ఉంది, టేబుల్స్ రివర్స్ అవుతాయి. అప్పుడు జగన్కి ఫండ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది, జగన్ సోర్సెస్ మీద ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి జగన్ పోయి అడిగే అవకాశం ఉంటుంది ఈ యాంగిల్లో నుంచి. సో అయితే ఇది ఒకవైపు. రెండో వైపు, జగన్ అడిగినంత మాత్రాన వాళ్ళెందుకు జగన్ వైపు కన్సిడర్ చేయాలి? వాళ్ళు తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవాలని వాళ్ళు అనుకున్నప్పుడు, రెండోది అమిత్ షానే చంద్రబాబును పిలిపించాడు, వాళ్ళ పిలుపు మేరకే వెళ్ళారు అనేది కూడా ఒక కథనం. అలాంటప్పుడు జగన్ వచ్చి ఆపేస్తే ఎందుకు ఆగిపోతారు? వాళ్ళకి ఒక విజన్ అయితే ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్లో ఎలా మన పార్టీ బలపడాలంటే ఏం చేయాలి. ఇమీడియట్ ప్రతి పార్టీకి కూడా రెండు రకాల కర్తవ్యాలు ఉంటాయి, ఒకటి ఇమీడియట్గా కర్తవ్యం, రెండోది లాంగ్ టర్మ్ కర్తవ్యం. సో తక్షణ కర్తవ్యం, దీర్ఘకాల కర్తవ్యం. ఈ తక్షణ కర్తవ్యం బీజేపీకి ఏంటంటే సెంట్రల్లో వాళ్ళకి వాళ్ళు ఆశిస్తుండేది 400 వరకు ఎన్డీఏ కూటమి, అందులో 300 పైన సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయి బీజేపీకి రావాలని, 350 వరకు బీజేపీకి రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఆశించేటప్పుడు ఇక్కడ ఏమన్నా కొన్నైనా తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళకు ఒక 5-6 సీట్లు వాళ్ళు బీజేపీ సొంతంగా తెచ్చుకోగలిగితే అది ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ మీద డిపెండ్ అయ్యే కొద్దీ వీళ్ళు కొన్ని కోరికలు అయితే కోరతారుగా. ఇప్పుడు జగన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల జగన్ కొన్ని కోరికలు కోరుతాడు కదా. సో వేకా కేసులో వాళ్ళ తమ్ముడిని కాపాడమనో, ఇంకోటో పర్సనల్గానే అడుగుతాడు. స్టేట్కి సంబంధించిన ఫండ్స్, ఇప్పుడు అప్పులు, వీటికంతా కూడా జగన్ ఆ గవర్నమెంట్ నుంచి బాగానే పొందుతున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్. సో అందుకని మనమే ఇండిపెండెంట్గా మనకే అబ్సల్యూట్ బలం ఉంటే ఉపయోగం కదా అనేది వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. ఏదేమైనా జగన్ చక్రం తిప్పేంత స్థాయి జగన్కు ఉందా అనేది ఫస్ట్ డౌటు. ఎందుకంటే బీజేపీ వాళ్ళే అమాయకులు కదా ఇతను చక్రం తిప్పితే పడిపోవడానికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక పాలసీ అనేది ఉంటుంది, ఆ పాలసీకి అనుగుణంగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే ఇటు జగన్తోనూ ఇటు చంద్రబాబుతోనూ ఈక్వి డిస్టెన్స్ అంటాం, సమదూరం పాటించాలనేది వాళ్ళ ఇదిగా కనబడుతుంది. అంటే ఒకవేళ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా దాన్ని అంతా కూడా జగన్కి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్తో కూడా వాళ్ళు లోపాయికారిగా కంటిన్యూ చేస్తారు. అంటే జగన్ కూడా రేపొద్దున ఐటీ దాళ్ళు ఇంకోటి ఇబ్బంది పెట్టకపోవచ్చు.
ఎందుకంటే వాళ్ళకి జగన్ అవసరం కూడా రాజ్యసభలో ఉంది. ఎందుకంటే రాజ్యసభలో తెలుగుదేశానికి జీరో అయిపోయింది, ఇప్పుడు ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఆ రకంగా బీజేపీ స్ట్రాటజీని బట్టి ఇక్కడ బీజేపీ పొత్తులతోకి వెళ్ళాలా లేదా అనేది బీజేపీ డిసైడ్ చేసుకుంటుంది. ఆ రకంగా జగన్ స్టాండ్ ఏంటో కూడా తెలుసుకోవడానికి పిలిపించి ఉండొచ్చు, జగన్ కూడా తన స్టాండ్ ఏంటని చెప్పుండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.